బుద్ధుడు ఒక దేవుడు కాదు ఒక చారిత్రక వ్యక్తి ఈ భరతభూమి మీద నడయాడిన ఒక మానవతా మూర్తి నిజానికి చెప్పాలంటే ప్రపంచంలోనే మొట్టమొదటి మానవవాదిగా మనం బుద్ధుడిని స్వీకరించవచ్చు దానికి సాక్ష్యంగా చరిత్ర చేసినటువంటి సంతకమే ఆయన యొక్క జీవితం వైశాఖ పున్నమి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బుద్ధ జయంతి బుద్ధుడి కథలో ఈ పున్నమికి ఎనలేని ప్రాముఖ్యం ఉంది కపిలవస్తు నగరంలో వంశంలో శుద్ధోజనుడు మాయాదేవి దంపతులకు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడవ సంవత్సరంలో ఒక బిడ్డ పుట్టాడు అతని పేరు సిద్ధార్థుడు అతను పెరిగి పెద్దవాడయ్యాడు అందరూ రాజకుమారుళ్ళ యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు మేటిగా రాణించాడు పదహారవ ఏట తన మేనత్త కుమార్తె యశోధరను వివాహం కూడా చేసుకున్నాడు వారికి పెళ్ళైన పన్నెండేళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టాడు అతని పేరు రాహులుడు బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్లకు ఇంటిని రాజ్యాన్ని వదిలి సన్యసించి అడవులకు వెళ్ళిపోయాడు బుద్ధుడు ధ్యానం చేశాడు ఆ సాధనలో ఆరేళ్లకు ఆయనకు జ్ఞానోదయం కలిగింది అంటే బుద్ధత్వాన్ని పొందాడు ఇక అప్పటి నుంచి ఆయన బుద్ధుడు అయ్యాడు ఆ రోజు కూడా వైశాఖ పున్నమే అది క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఎనిమిది సంవత్సరం అది బుద్ధుని పుట్టినరోజుగా చెబుతూ ఉంటారు ఆ తర్వాత నలభై ఐదేళ్ళు తన జీవనం ప్రస్థానాన్ని సాగించాడు బుద్ధుడు తను కనుగొన్నటువంటి ధర్మాన్ని ఆయన ప్రచారం చేస్తూ బౌద్ధ సంఘాన్ని స్థాపించి ధర్మచక్రాన్ని నడిపిస్తూ నిరంతరం ప్రజల్లో తిరిగాడు ఆనాటి సాంప్రదాయాల ప్రకారం అందరూ సాధువుల్లా లేక తాత్వికుల్లా అడవుల్లో కూర్చోలేదు బుద్ధుడు అందుకే బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళడాన్ని గృహత్యాగం అని బౌద్ధ సాహిత్యం అంటుంది ప్రజల దుఃఖాన్ని రూపుమాపడానికి ఆయన తన సంసార జీవితాన్ని సర్వసంపదల్ని సామ్రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు అలా ప్రజల్లో తిరుగుతూ తన ఎనభైవ ఏటకు వచ్చిన తర్వాత ఖుషీ నగరంలో క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో మహా పరినిర్ నిర్వాణం పొందాడు అది కూడా వైశాఖ పున్నమే యశోధర పుట్టింది వైశాఖ పున్నమి నాడే అందుకే బౌద్ధ సంప్రదాయంలో ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఉంది స్వప్న సందేశం అనేటువంటి ఒక కల్పన బుద్ధుడి జీవిత చరిత్రలో అనేక చారిత్రక అంశాలను మరుగున పడేట్టుగా చేసింది పౌరాణిక అంశాలు ప్రధానంగా ప్రచారం అయ్యాయి ఇవి బుద్ధుడి పరినిర్వాణం తరువాత చాలా కాలానికి వచ్చిన కథల్లో చిలువలు పలువలుగా వచ్చి చేరాయి మనకు ఈనాడు తెలిసిన బుద్ధుడి తొలి ముప్పై ఏళ్ళ కథ దాదాపుగా కవులు అందంగా అల్లిన కథనమే బుద్ధుడి కథల్లో పౌరాణిక అంశాలతో నిండిన వాటిలో మాయాదేవి స్వప్న వృత్తాంతం ఒకటి పిల్లలు లేని రాజదంపతులు ఆషాఢ నక్షత్ర ఉత్సవం రోజున రోహిణీ నదికి నివేదనలు చేశారని ఆ రోజున మాయాదేవి కళలో తెల్ల ఏనుగు కనిపించిందని అది తామర పువ్వుతో ఆమె గర్భాన్ని తాకిందని ఒక కథ ఉంది ఆ ఏనుగే ఆమె గర్భంలో ప్రవేశించిందని మరో కథ కూడా ఉన్నది ఈ స్వప్న సందేశం బౌద్ధ మూల గ్రంథాల్లో లేదు అలాగే సిద్ధార్థుడు యశోధరల స్వయంవర వేడుకలు కూడా మూలాల్లో ఎక్కడా మనకు కనిపించవు ఇక అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది సిద్ధార్థుడి గృహత్యాగం ఆయన పుట్టగానే జ్యోతిష్యులు వచ్చి మహా చక్రవర్తి కానీ లేదా గొప్ప సన్యాసి కానీ అవుతాడని చెప్పారని ఆ కథ చెబుతుంది కాబట్టి చిన్నప్పటి నుండి ఆయన్ను ప్రపంచాన్ని చూడకుండా విలాసాలకు విలాసాలకు ముంచి సిద్ధార్థుణ్ణి ఉంచారు కానీ ఆయన తన రాజ్యాన్ని చూడాలని రథం మీద వెళ్తూ ఒక ముదుసలిని ఒక రోగిని ఒక శివాన్ని ఒక సన్యాసిని చూశాడు ఆ నాలుగు నిమిత్తాలు చూసి ఆయన సన్యసించాడు ఈ కథ సర్వత్రా ప్రచారంలో ఉన్నది బుద్ధుడు ఎందుకు గృహత్యాగం చేశాడు బిడ్డ పుట్టినరోజు అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా ఇంటిని ఇల్లాలని బిడ్డను తల్లిదండ్రులను రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడని అలా వెళ్ళేటప్పుడు దేవతలు నగరంలోని ప్రజల్ని కుక్కల్ని లేవకుండా చేశారని గుర్రపు గిట్టల శబ్దం రాకుండా చేశారని సిద్ధార్థుడి గుర్రం ఆకాశ మార్గంలో లేచి వెళ్ళిందని ఇలా ఎన్నెన్నో పురాణ కథలు ఉన్నాయి ఇవేవి బౌద్ధ మూల సాహిత్యంలో మనకు కనిపించవు తాను ఎందుకు గృహత్యాగం చేశాడో బుద్ధుడు స్వయంగా చెప్పిన ఉదంతం అత్తదండ సుత్తంలో ప పబ్బబ్జ సుత్తంలో మహా సచ్చక్క సుత్తంలో ఉన్నది మనుషులు ఆయుధాలు ధరించడం ఒకరినొకరు చంపుకోవడం చూసి మనిషి బతుకు ఎంత భయంకరంగా ఉందో అనిపించి నాకు వేగిన కలిగింది జనం ఒకరినొకరు నీరు లేని చెరువులోని చేపల్లా కొట్టుకుంటున్నారు కొట్టుమిట్టాడుతున్నారు ఈ ప్రపంచాన్ని ఎటు చూసినా సారహీనంగా తోచింది దిక్కులన్నీ కంపిస్తున్నట్లే కనిపించింది ఈ కల్లోల ప్రపంచంలో భయం లేని ప్రదేశం లేదు అంతటా తగువులే కొట్లాటలే యుద్ధాలే బెదిరింపులే వీటితో నాకు విసిగెత్తింది అంటూ కల్లోలాలు లేని ప్రజలు భయంతో బ్రతకని ప్రపంచాన్ని నిర్మించాలని దారి వెతుక్కుంటూ బయలుదేరాలని రాజ్యాల కోసం సాగే మారణ హోమం కుటుంబ సంబంధాలని వదిలి రక్త సంబంధికులే రక్తాల్ని పారించుకోవడం చూసి చలించారని కూడా బుద్ధుడు చెప్పాడు బుద్ధుడు గృహత్యాగం చేసింది భయం లేని దుఃఖం లేని రక్తాలు ప్రవహించని కలహాలు కనిపించని మానవీయ ప్రపంచం కోసం అందుకే అందరు తాత్వికుల్లా అడవుల్లో గడపకుండా సమాజాన్ని చిదరించుకుంటూ దూరంగా బతకకుండా జ్ఞానోదయం పొంది అతను తిరిగి జనంలోకే వచ్చాడు జన్మలు పునర్జన్మల గురించి కాకుండా జనం గురించి ఈ ప్రపంచంలో ఆలోచించిన తొలి తాత్వికుడు బుద్ధుడే ఆయన జ్ఞాన విజ్ఞాన ప్ర ప్రదీప్తిగా చెప్పవచ్చు అందుకే అతన్ని మనము తొలి మానవవాదిగా గుర్తిస్తున్నాం అర్ధరాత్రి పారిపోయాడా నిజంగా బుద్ధుని గృహ త్యాగాన్ని ఎందరో కవులు గద్య పద్య రూపాలలో మనోహరంగా కుండల కొద్దీ వార్చారు కానీ బుద్ధుడు చెప్పిన మాటల్లో ఆ కథ ఇలా ఉన్నది నేను అన్వేషణ కోసం బయలుదేరాలనుకున్నాను ఇంట్లో అందరికీ చెప్పాను యశోధర మౌనం వహించింది నేను ఒకరోజు ఉదయమే బయలుదేరాను మిత్రులు బంధువులు వెంటబడ్డారు నా తల్లిదండ్రులు ఏడుస్తూ శోకాలు పెడుతూ నేను నగర పొలిమేరులు దాటే వరకు వచ్చారు నేను వెనుదిరిగి చూడలేదు వారి కన్నీళ్లు చూసి నా నిర్ణయం మారిపోతుందేమోనని ఆలోచించాను గుండె దిటువు చేసుకుని వారి ముఖాల వంక చూడకుండా వచ్చేశాను నేను చాలా దూరం వెళ్ళే వరకు వారి శోకాలు వినిపిస్తూనే ఉన్నాయి ఇలా బుద్ధుడు తన జీవిత కాలంలో చెప్పిన కొన్ని సంఘటనలు బౌద్ధ మూల సుత్తాల్లో సూత్రాల్లో కనిపిస్తూ ఉన్నాయి తల్లిదండ్రుల దుఃఖాన్ని గురించి చెబుతూ తన రాజ్యాన్ని వారసుడు లేకుండా పోతున్నాడనే వారి దుఃఖం అంటాడు బుద్ధుడు రాజ్యాలు రక్తపాతాలు యుద్ధాలు ఈర్ష్య ద్వేషాలు ఈర్షా ద్వేషాలు దుఃఖానికి కారణమైనప్పుడు తన వారి కన్నీటికి కరిగి తిరిగి ఆ దుఃఖ దుఃఖాలలో చిక్కుకునే ఉంటే సిద్ధార్థుడు బుద్ధుడు కాగలిగేవాడు కాదు ప్రపంచానికి ఇవాళ గొప్ప మానవీయ ధర్మం అందేది కూడా కాదు తొలి కథకులు తెలుగువారే బౌద్ధ సాహిత్యంలో లభిస్తున్న కొద్దిపాటి ఆధారాలను బట్టి బుద్ధుడు జీవించి ఉన్న కాలంలోనే ఆయన జీవిత కథను గేయంగా పాడే విధానం ఉంది అనేక మంది బౌద్ధులకు కొన్ని ప్రత్యేక ఆరామాలు వనాలు ఉండేవి వాటిలో అందక వనం ఒకటి అందక అంటే ఆంధ్ర అని అర్థం చెబుతారు వీరు అష్మకులు నేటి తెలంగాణలో తెలంగాణలోని బోధన్ ప్రాంతానికి చెందినవారు వీరు బుద్ధుడి చరిత్రను గాథలుగా ఆలపించేవారు బుద్ధుని ధర్మంతో పాటు ఆయన కూడా ఆయనను కూడా కీర్తిస్తూ పాటలు పాడేవారు అయితే వారు ఆల ఆలపించిన చరిత్ర దొరకడం లేదు తొలి పదహారు మంది బౌద్ధ భిక్షువులు బౌద్ధ సాహిత్యంలో కనిపించే పురాతన రాజ్యాలు అష్మక కళింగ రాజ్యాలు కళింగ అనేది దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర కలిసినటువంటి రాజ్యం అష్మక లేదా అశ్విక అనేది నేటి తెలంగాణలోని బోధన్ ప్రాంతం బుద్ధుని కాలంలోనే గోదావరి తీరంలో ఉన్న భావరి అనే ఋషి శిష్యులు పదహారు మంది ఆయనను వెతుక్కుంటూ బయలుదేరారు ఉజ్జయిని విదిశ కపిలవస్తు పాటలీపుత్రాల మీదుగా తిరుగుతూ రాజగృహాలకు చేరి బౌద్ధ భిక్షువులుగా మారారు ఆ తరువాత వారిలో పెద్దవాడైన పింగియుడు తిరిగి వచ్చాడు ఈసారి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆయన వెంట కొందరు కవులు కూడా కళాకారులు కూడా వెళ్ళారు వారందరితో రాజగృహ అందక వణం ఏర్పడింది ఆ పదహారు మంది వివరాలు సుత్తని పాతంలోని పారాయణ వర్గలో ఉన్నాయి వారిని మనం గుర్తు చేసుకుందాం ఒకటవ వాడు అజితుడు రెండవ వాడు పున్నకుడు తరువాత ధోతుడు నందుడు తోదయ్యుడు జాతుకుని ఉదయుడు మోగరాజు తిస్సమెత్తయ మెత్తద శివుడు హేమకుడు కప్పడు భద్రావుడు ప్రపంచంలోని పలు దేశాల్లో ఉగ్రవాద దాడులు వేలాది మంది మరణాలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం వర్తమానంలో కొనసాగుతున్న ఈ రకరకాల భయంకరమైనటువంటి హింసలకు రెండు వేల ఐదు వందల నలభై మూడు ఏళ్ల క్రితమే గౌతమ బుద్ధుడు పరిష్కార మార్గం సూచించాడు మనసును అదుపులో పెట్టుకున్న వారే దుఃఖాలను దూరంగా సంతోషాలకు చేరువగా ఆనందమయంగా జీవనం సాగిస్తారని సెలవిచ్చాడు వ్యక్తులకైనా దేశాలకైనా ఈ విధానం వర్తిస్తుంది ఇదే బుద్ధుడి బోధనామృతం స్వార్థం చౌర్యం వ్యభిచారం అసత్యం మద్యపాన సేవనం ఈ ఐదింటికి దూరంగా ఉన్నప్పుడే మనిషి నైతిక విలువలతో సుఖమయ జీవితాన్ని గడుపుతాడని తద్వారా సమాజంలో శాంతి వెళ్ళి విరుస్తుందని బుద్ధుడు చెప్పాడు బుద్ధుడు చెప్పిన సమానత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటి ధోరణులు నేడు సమాజంలో కొనసాగుతున్నాయి కాబట్టే జీవితంలో సమాజంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతి వేదనలే మిగులుతున్నాయి ఆస్తుల కోసం సెక్స్ కోసం ఆధిపత్యం కోసం హత్యలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మరో పక్క తీవ్రవాదము ప్రపంచాన్ని పీడుస్తుంది ఇటీవల శ్రీలంకలో వందల మందిని పొట్టన పెట్టుకున్న ఆత్మాహుతి దాడులు కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చాయి శాంతిని బోధించిన బుద్ధుడి విధానాలను పాటించే శ్రీలంకలో హింస చెలరేగడం ఒక విషాదకరమైనటువంటి సంఘటన మన దేశంలోనూ తీవ్రవాదుల బాంబు దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈరోజు ప్రపంచం యొక్క పరిస్థితి ప్రపంచం యొక్క మొత్తం ఉనికి అనేటువంటిది తీవ్రవాదుల కబంధ హస్తాల్లో ఉందంటే ఆశ్చర్యం కాదు బుద్ధిజం హిందూ ఇజంలో ఒక భాగమని బుద్ధుడు దశావతారాల్లో ఒకరని మనువాదులు సాగించిన అబద్ధపు ప్రచారాన్ని నమ్మి చాలామంది బహుజనులు బుద్ధిజం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు బుద్ధిజం కేవలం శాంతిని మాత్రమే కాంక్షిస్తుంది బుద్ధుడు మహానిర్యా నిర్యాణం వరకు శాంతి కోసమే ప్రయత్నాలు సాగించాడు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించాడు తాను చెప్పినట్లుగా గుడ్డిగా నడుచుకోకుండా ఎవరికి వారు తమ నిజాలను గురించి గ్రహించి పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలంటాడు బుద్ధుడు తనను గుడ్డిగా అనుసరించరాదని ఆచరించరాదని ఏ విషయాలను ప్రశ్నించకుండా ఒప్పుకోరాదని ప్రబోధించాడు ఆ దిశగా అడుగులు వేసే వారి జీవితాలు ఆనందమయంగా సుఖ సంతోషాలతో కొనసాగుతాయి తద్వారా సమాజంలో అశాంతి తొలగి శాంతి నెలకొంటుంది అందువల్ల బుద్ధం శరణం గచ్చామి అనేటువంటి మాట ఈ రోజులకు ఇంకా వర్తిస్తూనే ఉంటుంది కాబట్టి హేతువాద మానవవాదాల ప్రకారం ప్రతి మనిషి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని గుడ్డి నమ్మకాల జోలికి వెళ్లకుండా దేవుడు మతము కులము అనేటువంటి చిచ్చుల్లో చిక్కుకోకుండా ఉండడానికి మనం మానవవాద సాహిత్యం వైపు మానవవాద దారుల వైపు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మతానికి దేవుడికి కులానికి అతీతంగా మనుషులు తమ స్వంత బుద్ధితో తమ స్వంత హేతుత్వంతో ఆలోచించాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉంది ఆ దిశగా అందరూ కృషి చేయాలని మనము కోరుకు